తూర్పు గోదావరి జిల్లా కోటిపల్లి శైవక్షేత్రములో మహాశివరాత్రి పర్వదినాన సాయి సోమేశ్వర స్వామి దేవస్థానం కోటి దినోత్సవ కార్యక్రమం కొన్నుల పండుగగా ఆలయ అధికారులు నిర్వహించారు. ఈ దీపోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు, జిల్లా అడిషనల్ ఎస్పీ కృష్ణకాంత్, రాజరాజేశ్వరి సమేత సాయి సోమేశ్వర స్వామి వార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి దీపోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఓం నమః శివాయ. ఈరోజు మహాశివరాత్రి ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ భక్తులందరూ కూడా అతి పవిత్రంగా జరుపుకునేటువంటి అత్యంత నిష్ఠతో జరుపుకునేటువంటి పండుగ మహాశివరాత్రి. పరమశివుడు తాండవ నృత్యం చేసి ఉదయం నుంచి ప్రాతకాలం నుంచి అర్ధరాత్రి లింగోద్భవ కాలం వరకు కూడా భక్త కోటిని తరింప చేయడానికి ఆయన అనుగ్రహాన్ని మనకు అందించడానికి అనుగ్రహం వీక్షణలు మనకి చూపించడానికి సంసిద్ధుడై ఉంటాడు. శివరాత్రి నాడు ఎవరైతే శివనామ స్మరణం చేస్తారో ప్రత్యేకంగా సంధ్యా సమయంలో దీపజ్వాలల్ని వెలిగించి అంటే కాంతివంతమైనటువంటి సమాజాన్ని ప్రజలకు అందించాలనేటువంటి దైవ సంకల్పానికి సంకల్పితులు అవుతున్నారో వారిని అనుగ్రహించడానికి పరమశివుడు పార్వతీ సమేతుడై మనల్ని ఉద్ధరిస్తున్నటువంటి తరుణం ఈ సృష్టిలో. ప్రత్యేకంగా ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో కోటిఫలి ఛాయా సోమేశ్వర స్వామి వారి దివ్యక్షేత్రమందు ఒక్క దీపాన్ని గనక మనం జ్వలింపజేస్తే మన జీవితాలు కోటి దీప జ్వాలల యొక్క శక్తిని పొంది ప్రకాశవంతంగా ఉంటాయని ప్రతీక. ఈరోజు సాయం సమయంలో స్వామివారికి ప్రత్యేకమైనటువంటి పూజాదికాలు చేసి ఈ దీప జ్వాలల్ని జ్వలింపజేసేటువంటి ఒక అదృష్టం నాకు లభించింది. రాష్ట్ర మంత్రిగా శాసనసభ్యుడిగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల మనస్సుల్లో ఉన్నటువంటి పరమశివుడు ఆశీర్వదించిన వాడిగా నాకు లభించినటువంటి అవకాశం ద్వారా కోటి దీపాలని ఈ దేవాలయ ప్రాంగణంలో కోటిపల్లిలో జ్వలింపజేసేటువంటి ఒక అదృష్టం నాకు మా మిత్రులందరికీ కూడా లభించినటువంటి అవకాశం. దానిని పూర్తిగా ఈరోజు ప్రజాక్షేమం కోసం ఇప్పటివరకు కరోనా నుంచి మనమందరం కూడా బయటపడి ఆనందంగా జీవించి ఉన్నామంటే ఆ పరమశివుడి యొక్క కృప కటాక్షం. దానిని మరింత మాకు అనుగ్రహించు స్వామి అని స్వామివారి సన్నిధిలో ఇవాళ కోటి దీపోత్సవాన్ని మేము నిర్వహించడం, మాతో పాటుగా ఆలయ నిర్వహణ అధికారులు, మా సోదరుడు ఈ ఆలయ అభివృద్ధికి అలాగే గ్రామ అభివృద్ధికి ఉన్నటువంటి శ్రీను గారు, దానితో పాటుగా మా ఎంపీపీ గారు అందరూ కూడా అత్యంత శ్రద్ధతో ప్రత్యేకంగా ఇక్కడ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం ద్వారా పోలీస్ శాఖ వారు, రెవెన్యూ శాఖ వారు అందరూ కూడా భక్తులకు ఎక్కడా కూడా అసౌకర్యం అనేటువంటిది కలగకుండా ఒక భక్తి ప్రత్యేక శ్రద్ధతోటి కోటిపల్లి ఉత్సవాల్ని నిర్వహించడం జరిగింది. ఈ దీపోత్సవంతో అంటే కోటి దీపోత్సవం జరిగేటువంటి అరుదైనటువంటి క్షేత్రం కోటిపల్లి క్షేత్రం. శివ అని అంటే కోటి ఫలాలు ఇచ్చేటువంటి క్షేత్రం కోటిపల్లి క్షేత్రం. ఈ సోమేశ్వర స్వామి వారి అనుగ్రహం మనందరికీ లభించాలని, వారి యొక్క మంగళకరమైనటువంటి వీక్షణలు ఈ ప్రపంచం అంతా కూడా ఉండాలని, తద్వారా ఆరోగ్యమైనటువంటి సమాజాన్ని ఐశ్వర్యమైనటువంటి కాంతులతో వెలిగి జీవితాలను ఉండాలని ఆకాంక్షిస్తున్నటువంటి మీవాడు మీ సేవ.